బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదన్నారు ఆ పార్టీ కార్యకర్త సుబాని. కరోనా వస్తే ప్రధాని మోడీ బియ్యం అందరికీ ఇచ్చారన్నారు. ముస్లింల పని మాకు ఆపేయలేదని ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లాకు చెందిన సుబాని ఈటల కోసం కరీంనగర్ జిల్లాకు వచ్చి మోత్కులగూడెం ప్రచారంలో పాల్గొన్నారు. కరోనా సమయంలో ఈటల చాలా మందిని ఆదుకున్నారన్నారు. తాను ఈటల కోసం మంచిర్యాల నుంచి వచ్చానన్నారు. సౌదీ నుంచి కూడా వస్తారన్నారు. అయ్యా సుబాని గారు మీరు ముస్లిం కదా, మీరు బీజేపీకి వ్యతిరేకం కదా, మరి మన ఇక్కడ ఈ జమ్మికుంట వచ్చి మీరు ఈటల రాజమండ్రికి సపోర్ట్ చేసి జెండా పట్టుకొని పలుకుతున్నారంటే నేనన్నాను ప్రధానమంత్రి ఎవరికి ప్రధానమంత్రి? భారతదేశానికి ప్రధానమంత్రి. కరోనా వచ్చినప్పుడు అన్నగారు ఎంత ఫస్ట్ క్లాస్ లో పనిచేశారో, మీరు ఆ ఇది బాగుందండి, మీ ఆలోచన బాగుంది, మీరు కరోనా టైంలో ప్రజలను ఆదుకునే పద్ధతి బాగుందని ఫోన్ చేసి చెప్పారు. కరోనా వచ్చినప్పుడు మూడు నెలలు మోడీ గారు 20 కిలోల బియ్యం ప్రతి వాళ్ళకి ఇచ్చారు, ముస్లింస్ కి కట్ చేయలే. తర్వాత మూడు నెలలు 2000 తప్పున మొత్తం ఇండియా మొత్తం ఇచ్చాడు, ముస్లింస్ కి కట్ చేయలే. కొన్ని కట్ చేసే చేయకపోయినా ముస్లిం తీసుకోకుండా ఆగలే. 2000 తీసుకున్నారు బియ్యం తీసుకున్నారు, ఇప్పటికీ తీసుకున్నారు, ఇంకా చేస్తే